తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని దళిత వాడల సమస్యలపై ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో నేడు దళిత వాడలో గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఆరా తీశారని జరిగిందని గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మి నరసింహులు తెలిపారు. దానిలో భాగంగానే దళిత వాడలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి నూతనంగా నిర్మాణం చేపట్టే డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ మరియు సీసీ రోడ్ల కొలతలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, గ్రామ ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరి రెడ్డి, గ్రామ కార్యదర్శి అంజయ్య, లైన్మెన్ శ్రీనివాస్ రెడ్డి, కారోబార్ కొండల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. దళిత వాడలో సర్వే చేయమని ఆదేశించడం జరిగింది. కావున ఈరోజు నిజాంపేటలో దళిత వాడలో సర్వే జరుపుతున్నాం. అందరం పనులు ఏవేవి జరగాలో సీసీ రోడ్డు వీటి గురించి సర్వే చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా మా కార్యదర్శులకు, అలాగే ఇంజనీరింగ్ మన ఏఈ పంచాయతీరాజ్ ఏఈ ఇంజనీర్లు వారందరూ కూడా ఎంపీడీఓలకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించిన అనుసారంగా ప్రతి గ్రామంలో దళిత వాడల్లో తిరుగుతూ ఏమేమి సమస్యలను గుర్తించి సీసీ రోడ్లు కానీ, మిషన్ భరత నీళ్ళు కానీ, రోడ్లు కానీ, ఇలా ఏ సమస్యలున్నా ముఖ్యంగా దళిత వాడల్లో ప్రతి ఒక్క సమస్యను గుర్తించి వాటి యొక్క కొలతల పరంగా కూడా రాసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఈ నివేదిక ఆధారంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి తదనుగుణంగా మా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీశ్రావు దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి చిలకలమ్మ గుడి దగ్గర నుంచి మన మలక చెరువు పోయేది, అలాగే బీసీ కాలం నుంచి గడించెల పోయే ఫీడర్ ఛానళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా నిధులు సమకూర్చాలని సార్వాన్ని మేము కోరుకోవాలని అనుకుంటున్నాం.